వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ. ఈరోజు మనం ఉల్లిపాయ పాలతో ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది వెజిటేబుల్స్ లేనప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకుని వేపుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నేను 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. దీనిలోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోనే ఒక కప్పు పాలుని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలుని తీసుకోండి. కూర దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోనే కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకుని కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. అంతే, చాలా సింపుల్గా మన ఉల్లిపాయ పాలకూర రెడీ అయిపోయింది. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేబుల్స్ లేనప్పుడు తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.